పెద్దపల్లి జిల్లా మందరి పట్టణంలో కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ వైస్ చైర్మన్ చెదుర సురేష్ సౌజన్యంతో వివిధ గ్రామాల ప్రజలు కంటి ఆపరేషన్లు చేయించుకుని వచ్చిన సందర్భంగా మందరి బస్ స్టాండ్లో పేషెంట్లకు నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా శాఖ అధ్యక్షుడు సల్మాన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పేషెంట్లకు పాలు బ్రెడ్ ప్యాకెట్స్ అరటి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ మెంబర్ అడ్వకేట్ రఘోత్తం రెడ్డి, మందన పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెచ్ఎం సంఘ సేవకులు పవిత్రం భూమయ్య, ఆర్ఎంఎస్ఎస్ సంఘం మాజీ అధ్యక్షులు పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామయ్య, సిటీ కేబుల్ ఎండీ రాజమౌళి గౌడ్, లయన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు మేడగుని వెంకటేష్, వీరశంకర్ గౌడ్, లయన్స్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు దత్తగౌడ్, లయన్స్ క్లబ్ సభ్యులు కేశెట్టి రమేష్ మరియు మేఘల తిరుపతి, కణివేణ రత్నాకర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ వారి సహకారంతో పల్లె ప్రజలు పేదవారికి ఉచిత నేత్ర చికిత్స పేరుతోటి కంటి ఆపరేషన్లు చేయించుకొని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పేషెంట్లకు నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా యొక్క శక్తి మేరకు సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో పండ్లు పాలు బ్రెడ్ వాళ్ళకు సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు లోకాదాలత్ మెంబరు మరియు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు మరియు మంత్రి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు గారు మరియు ప్రముఖ సంఘ సేవకులు లయన్స్ క్లబ్కు ఎప్పుడు ద్వారా సేవలు అందిస్తున్నటువంటి కేసీపీ రమేష్ గారు మరియు అలాగే రిటైర్డ్ ఎంపీడీఓ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ మండల సెక్రటరీ